నిలమ జగన్ సర్కార్ మరో ట్యాబ్ మేళా కూడా మొదలుపెట్టిందనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. మళ్ళీ 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం, దాంట్లో కంటెంట్ లోడ్ చేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే గతంలో మనం చెప్పాం ప్రతి సంవత్సరం కూడా ఒక దాదాపుగా 500 కోట్లు మళ్ళీ దీనిపైన ఖర్చు చేస్తారు, వాళ్ళ అస్మదీయులకే కాంట్రాక్టులు ఇస్తారనే మాటలు కూడా వినిపించాయి. ఏదైతే బైజూస్కి సంబంధించి దీంట్లో ఎవరైతే దానికి సంబంధించినటువంటి ట్యూషన్ ట్యూటోరియల్కి సంబంధించినటువంటి ఇన్స్టాల్ చేస్తున్నారో, మరి అదేదో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి ట్యూషన్లు చెప్పించవచ్చు కదా, ఎందుకు ఇదంతా అనే విమర్శలు కూడా చాలా వస్తా ఉన్నాయి. యా, బైజూస్ నష్టాల్లో ఉంది, దాన్ని గట్టెక్కించడం కోసమే ఈ తతంగం అంతా జరుగుతుంది అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ మరోసారి ట్యాబ్ మేళా మొదలుపెట్టింది. ఈసారి బడ్జెట్ 750 కోట్లు, గత ఏడాది కంటే 250 కోట్లు అధికం. 500,000 ట్యాబ్ల కొనుగోలుకు ఓపెన్ కాంపిటీటివ్ బేట్ కింద టెండర్లు పిలువనున్నారు. ఈ టెండర్ డాక్యుమెంట్ను జ్యుడిషియల్ కమిషన్ ఆమోదం కోసం పంపించారు. టెండర్ డాక్యుమెంట్లలో ప్రస్తావించిన కొన్ని నిబంధనలు క్లాజులను పరిశీలిస్తే ఈ టెండర్ను అస్మదీయులకు కట్టబెట్టడం ఖాయమని 8వ తరగతి పిల్లోడికి కూడా అర్థమవుతుంది. పీకల్లోతు అప్పులు, వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, లెక్క తేలని రుణాలు, ఖర్చుల సమస్యతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎడిటెక్ కంపెనీ బైజూస్ అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ. ఆన్లైన్ ఆఫ్లైన్లో ట్యూషన్లు చెప్పే ఈ సంస్థ కంటెంట్ బాగుందని సీఎంకు ప్రగాఢ నమ్మకం. అలాంటప్పుడు సామాజిక బాధ్యతగా నేరుగా బైజూస్ ప్రతినిధులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు ఒక గంట పాటు ట్యూషన్లు చెప్పమని కోరవచ్చు. అలా కాకుండా ఆ సంస్థ బోధించే ట్యూషన్ల కంటెంట్ ఉన్న ట్యాబులు కొనాలని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో ఉన్న 448,718 మంది విద్యార్థులకు బైజూస్ ట్యూషన్ కంటెంట్ ఉన్న ఆండ్రాయిడ్ ట్యాబ్లు కొన్నారు. దివాలా దశలో ఉన్న బైజూస్కు మేలు చేసేందుకే 500 కోట్ల విలువైన ట్యాబ్ టెండర్ను సర్కార్ తీసుకొచ్చింది అని విద్యార్థి సంఘాలు, నిపుణులు అప్పట్లోనే దీనిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇక నుంచి ఏటా 500,000 ట్యాబ్లు కొంటారని ఆంధ్రజ్యోతి అప్పుడే చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోంది. రైటుగా గతేడాది బైజూస్ కంటెంట్ ఉన్న శాంసంగ్ ట్యాబ్లు కొన్నారు. వీటిలో బైజూస్ కంటెంట్ను ప్రీలోడెడ్గా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కంటెంట్ మళ్ళీ ఆ ట్యాబ్లు కూడా కొనే ప్రయత్నం మళ్ళీ చేస్తామన్నారు. దానికి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పట్టాభి గారు ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ కూడా ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఏం చెప్తారు బైజూస్ మరో 750 కోట్లు వెచ్చించి మళ్ళీ ప్రభుత్వం ఇవి కొనబోతోంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు గత ఏడాది కూడా ట్యాబ్ల పంపిణీ పేరుతో పెద్ద స్కామ్ కు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 250 కోట్లు అదనంగా చేర్చి 750 కోట్ల రూపాయల స్కామ్ కి తరలిపడం జరిగింది పవన్ గారు. అది కూడా కాలం చెల్లిన ట్యాబ్లు, అంటే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయిన స్పెసిఫికేషన్స్ పెట్టి వాటిని ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కొనుగోలు చేసిన శాంసంగ్ ట్యాబ్ల విషయం కూడా ఇదే ఆరోపణలు ఆ రోజున వస్తే గట్టిగా మనం నిలదీస్తే ఆ రోజున ప్రభుత్వం మాట్లాడలేదు. ఇంకొకటి, అసలు షట్టర్ దించేసినటువంటి బైజూస్ తో అనేక ప్రాంతాల్లో బైజూస్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. చాలా చోట్ల వాళ్ళు ఆఫీసులు కూడా మూసేస్తా ఉన్నారు. అటువంటి కంపెనీ కంటెంట్ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా మళ్ళీ ట్యాబుల్ పంపిణీ కూడా వాళ్ళ ద్వారానే చేపట్టడం అనేది కూడా చాలా అనుమానాలు సాగిస్తా ఉంది. ఏదేమైనా ఇవాళ ప్రతి స్కీమ్ వెనక స్కామ్ అనేది జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది పవన్ గారు. పిల్లలకి మంచి చేస్తున్నాం అన్న కలరింగ్ ఇచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిలో మంచి అనేది ఏమీ లేదు. కాలం చెల్లిన ట్యాబ్లు తీసుకొచ్చి పంపిణీ చేసి తాడేపల్లి ప్యాలెస్ కి ఒక 100-200 మళ్ళీ మొట్ట చెప్పే కార్యక్రమం కానీ దీన్ని చూడాలి పవన్ గారు. రైట్, థ్యాంక్ యూ పటాభి గారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.